జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం వేములవాడ పట్టణంలోని ఆయా ప్రాంతంలో ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మద్యం తాగి మైనర్లు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని అన్నారు. వాహనదారులు జాగ్రత్తగా ట్రాఫిక్ నిబంధనల మేరకు వాహనాలు నడపాలని, పదే పదే నిబంధనలు ఉల్లంఘిస్తే అలాంటి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈరోజు వెహికల్ చెకింగ్ లో భాగంగా వేములవాడ సెకండ్ బైపాస్ లో ఈ విషయంలో చాలా న్యూసెన్స్ జరుగుతుంది, ప్లస్ ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి వెహికల్ చెకింగ్ తరుగా చేస్తున్నాము. ఎస్పీ గారి ఆదేశాల మేరకు మనకు రెగ్యులర్ గా మైనర్స్ కూడా డ్రైవ్ చేయడం జరుగుతుంది. వారిని క్యాచ్ చేసి, అంటే ఎప్పుడైతే వెహికల్ చెకింగ్ దొరుకుతారో వాళ్ళకి మొదటగా కౌన్సిలింగ్ చేసి, నెక్స్ట్ టైం వాళ్ళు వెహికల్ డ్రైవ్ చేయకుండా వాళ్ళకు సరైన సూచనలు ఇస్తున్నాము. సెకండ్ టైం ఇట్లా వాళ్ళు దొరికితే వాళ్ళకు 25,000 జరిమానా పడుతుంది, అలాగే వాళ్ళ పేరెంట్స్ కి 3 డేస్ జైలు శిక్ష ఉంటుందని మీడియా ద్వారా తెలియజేస్తుంది.